అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ఒక మంచి స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేస్తున్నాను. స్కిన్ కేర్ అంటే ఏమీ లేదండి, సో డైలీ మనం చేసుకునేదే. అది వచ్చేసి సిటిఎం. సిటిఎం అంటే ఏంటి, ఇది ఎలా చేసుకోవాలి అని చాలా మందికి క్వశ్చన్ డౌట్ ఉంటుంది. సో సిటిఎం అంటే ఏమి లేదండి, క్లీనింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. సో ఈ త్రీ మేజర్ ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఇవైతే స్కిన్కి డైలీ చేసుకోకపోయినా కనీసం వీక్కి 2 టైమ్స్ అయినా చేసుకుంటే మన స్కిన్ అనేది మంచి గ్లోగా వస్తుంది అండ్ మంచి హైడ్రేటింగ్గా కనిపిస్తుంది అండ్ మనకి ఎక్కడైతే వేస్ట్ డస్ట్ ఉంటుందో అదంతా పోతుంది అనమాట. సో స్కిన్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కిన్ అనేది ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి నార్మల్ స్కిన్ ఉంటుంది, ఆయిలీ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది, కాంబినేషన్ స్కిన్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాటగిరీ స్కిన్ అనేది ఉంటుంది. సో మనకి ఎలా తెలుస్తుంది స్కిన్ వేరియేషన్ అనేది చాలా మనకి డౌట్ ఉంటుంది. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఫేస్ పైన ఆయిల్ అనేది ఈ ఎడ్జెస్ దగ్గర ఆయిల్ అనేది అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా డ్రై అయిపోతుంది స్కిన్ అనేది. కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అటు ఆయిలీ కాదు అటు డ్రై కాకుండా ఉంటారనమాట. సో నార్మల్ స్కిన్ వాళ్ళు ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే, సో సిటిఎం అంటే ఏంటి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో సిటిఎం అంటే ఏమీ లేదండి, క్లీనింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. ఇవైతే చాలా ఇంపార్టెంట్, డైలీ మనం కనీసం 2 టైమ్స్ అయినా చేసుకోవాలి. బిఫోర్ గోయింగ్ టు బాత్ అండ్ నైట్ పడుకునే ముందు చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలామంది ఎక్కువగా మేకప్స్ అవి యూజ్ చేస్తారు కదా. సో మేకప్ వేసుకునే వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ అండి ఇదైతే. సో ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అది ఎలా ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ క్లీన్ క్లీనింగ్ అంటే ఏంటో చూద్దాం. క్లీనింగ్ ఎందుకు చేస్తారు ఫేస్కి అనేది, సో ఫేస్ పైన డస్ట్ రిమూవ్ అయిపోయడానికి, పోర్స్ అనేవి ఓపెన్ అవ్వడం కోసం మనం క్లీనింగ్ అనేది చేస్తాం. మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదండి, సో ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఎక్కువగా రబ్ చేయకుండా ఎక్కడైతే మనకి డస్ట్ అనేది ఈ ఏరియాలో సో నెక్ కింద ఇదంతా మనకి డస్ట్ అనేది పట్టేస్తుంది. సో ఆ డస్ట్ రిమూవ్ చేయడం కోసం మనం ఫస్ట్ క్లీనింగ్ అయితే చేసుకుందాం. తర్వాత వచ్చేసి టోనింగ్. టోనింగ్ అంటే మనకి ఇప్పుడు క్లీన్ చేసేటప్పుడు పోల్స్ అనేవి ఓపెన్ అవుతాయి కదా, సో అవి క్లోజ్ అవ్వడం కోసం మనం టోనింగ్ అనేది చేసుకుంటాం. టోన్ అంటే ఇలా టోన్ చేస్తాం కదా, సో రోజ్ వాటర్తో కానీ సమ్ ఏదైనా లిక్విడ్ కానీ ఫేస్కి టోన్ చేసుకుంటాం. అలా టోన్ చేసుకోవడం వల్ల పోర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో టోనింగ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఫేస్ అనేది మనం ఇలా ఇలా స్క్రబ్ చేయాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల లోపల ఉన్న ఓపెన్ పోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. థర్డ్ వన్ వచ్చేసి మాయిశ్చర్ అండి. కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ అండి, ఇంట్లో ఉన్న వాళ్ళైనా బయటకు వెళ్ళిన వాళ్ళైనా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంపల్సరీ మాయిశ్చరింగ్ అనేది చేసుకోవాలి. మాయిశ్చరింగ్ చేసుకోవడం వల్ల స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది అండ్ మంచి గ్లో వస్తుంది. మాయిశ్చర్ ఎందుకు చేస్తాము అంటే మనం ఫస్ట్ క్లీనింగ్ చేస్తాం కదా, అప్పుడు పోర్స్ ఓపెన్ అవుతాయి, టోనింగ్ చేసేప్పుడు పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో మాయిశ్చర్ చేయడం వల్ల టోటల్గా పోర్స్ అనేవి డెడ్ అయిపోతాయి అనమాట, లోపల ఉండిపోతాయి బయటికి రాకుండా. అప్పుడు పింపుల్స్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ ఇవేమి రాకుండా చాలా వరకు అవాయిడ్ చేస్తాయి అనమాట మాయిశ్చరింగ్. మాయిశ్చరైజేషన్ ఎలాగా అప్లై చేసుకోవాలో కూడా నేను షేర్ చేస్తున్నాను. మాయిశ్చరైజింగ్ థర్డ్ వన్ వచ్చేసి మాయిశ్చరైజింగ్ అండి. మాయిశ్చరైజ్ చేసుకోవడం వల్ల ఫేస్ అనేది చాలా హైడ్రేటింగ్ అవుతుంది, పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి కదా. సో మాయిశ్చర్ చేయడం వల్ల పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి అన్నమాట, ఫేస్ కూడా మంచిగా గ్లో వస్తుంది అన్నమాట. సో మీరు చూస్తే తెలుస్తుంది. సో కంపల్సరీ డైలీ అయితే మనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు డైలీ చేసుకోవచ్చు. సో బయటికి వెళ్ళే వర్కర్స్ ఉంటారు కదా, అంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు అయితే కంపల్సరీ చేసుకోవాలండి. దీనికి మనకి ఎంత టైం పట్టదు, జస్ట్ 5 మినిట్స్ మాత్రమే పడుతుంది. బిఫోర్ గోయింగ్ టు బాత్ చేసుకోవచ్చు అండ్ తర్వాత నైట్ పడుకునేటప్పుడు మేకప్ అంతా రిమూవ్ చేసుకొని ఈ 5 మినిట్స్ ఒక 3 స్టెప్స్ పాటిస్తే చాలు. ఇంట్లో ఉన్న వాటి కూడా చేసుకోవచ్చు, అది ఎలాగో అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఫస్ట్ అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. సో సిటిఎం చేసుకునే కన్నా ముందు ఫస్ట్ హెయిర్ అయితే మనం నీట్గా టైప్ చేసేసుకోవాలి. ఒక బ్యాండ్తో కానీ లేకపోతే హెయిర్ బ్యాండ్స్తో కానీ నీట్గా టైప్ చేసేసుకోవాలి, ఎందుకంటే మనం క్లీన్ చేసుకునేటప్పుడు హెయిర్ అనేది మన ఫేస్ పైన పడకుండా ఉంటుంది. నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకున్నాను, సో నా ఫేస్కి అయితే ఎటువంటి మేకప్ అది లేదు, జస్ట్ లిప్ బామ్ మాత్రమే పెట్టుకున్నాను. నేను వచ్చేసి ఫేస్ వాష్ అనేది తీసుకున్నాను. ఫేస్ వాష్ వచ్చి నాకు డర్మటాలజిస్ట్ రిఫర్ చేశారండి. సో నేను ఇదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. దీని టెక్స్చర్ వచ్చేసి ఫోమ్ టెక్స్చర్లో ఉంటుందన్నమాట. సో మీ దగ్గర ఏ ఫేస్ వాష్ అయినా ఉంటే ఆ ఫేస్ వాష్ని యూజ్ చేసుకోవచ్చు. ఫేస్ వాష్ యూజ్ చేసుకునే కన్నా ముందు ఫస్ట్ ఫేస్ని అయితే నీట్గా వాష్ చేసుకోవాలి, ఎటువంటి మేకప్ ఏమీ లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఫేస్ వాష్ నీట్గా ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫేస్ వాష్ని
ఫేస్కి అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత నీట్గా ఫేస్ని అయితే వాష్ చేసుకోవాలి. కొంతమంది దగ్గర ఫేస్ వాష్ ఉండదండి, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఒక బౌల్లోకి మిల్క్ తీసుకోవాలి. అది రా మిల్క్ అయినా పర్వాలేదు, బాయిల్ మిల్క్ అయినా పర్వాలేదు. సో మిల్క్తో మనం క్లీన్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఫేస్ పైన ఎటువంటి డర్ట్ ఉన్నా కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది, అండ్ మేకప్ కూడా చాలా మంచిగా రిమూవ్ అయిపోతుంది. పచ్చిపాలు తీసుకుంటే ఇంకా మంచిది, లేదంటే బాయిల్ మిల్క్ ఉన్నా పర్వాలేదు. సో నేనైతే ఫస్ట్ ఒక బౌల్లోకి మిల్క్ తీసుకున్నాను. మిల్క్లోకి ఒక కాటన్ ప్యాడ్ అనేది డిప్ చేసుకుంటున్నాను. సో మీ దగ్గర కాటన్ ప్యాడ్ లేకపోతే క్లాత్ ఉంటుంది కదా, సో క్లాత్తోనే మనం క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఫేస్ పైన మాత్రమే వైప్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వైప్ ఆఫ్ చేసుకునేటప్పుడు ఫేస్ పైన ఉన్న డర్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో ఎక్కువగా రుద్దాల్సిన పని లేదండి, పై పైన మాత్రమే డస్ట్ ఉన్న ఏరియా అంతా రిమూవ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఫేస్ పైన పొల్యూషన్ కానీ డస్ట్ కానీ చాలా వరకు ఫేస్ పైన చేరిపోతుందండి. సో మనకి తెలియదు అన్నమాట, సో ఫేస్ మీద ఎంత డర్ట్ ఉందా అనేది మనం క్లీన్ చేసేటప్పుడు ఆ ప్యాడ్కి అనేది డర్ట్ అంతా వచ్చేస్తుంది. సో అలాగైతే మనకి క్లియర్గా తెలిసిపోతుంది. సో నేనైతే ఎటువంటి మేకప్ ఏమి యూస్ చేయలేదు, అండ్ హైబ్రో పెన్సిల్ కూడా పెట్టుకోలేదు. జస్ట్ లిప్స్టిక్ మాత్రమే పెట్టుకున్నాను, అది లిప్స్టిక్ కూడా కాదు, లిప్ బామ్ మాత్రమే యూస్ చేస్తున్నాను. సో ఫేస్కి నెక్కి నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత అది డ్రై అయిపోతుంది కదా, జస్ట్ వాటర్తో ఫేస్ పైన స్మాష్ చేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా క్లీన్ చేసుకునే తర్వాత టోనర్ అనేది యూస్ చేయాలండి. సెకండ్ ప్రాసెస్ టోనర్ అని చెప్పాను కదా, సో టోనర్ అయితే యూస్ చేయాలి. సో నేను తీసుకున్న టోనర్ వచ్చేసి రోజ్ వాటర్ అండి. సో ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మార్కెట్లో చాలా వరకు రోజ్ వాటర్స్ కానీ అలోవేరా టోనర్స్ కానీ కుకుంబర్ టోనర్స్ కానీ చాలా వరకు దొరుకుతున్నాయి. సో అవన్నీ చేసుకోవచ్చు. జస్ట్ ఫేస్ పైన స్ప్రే చేసుకొని 5 మినిట్స్ వరకు ఉంచేసుకోవాలి. సో టోనర్ అయిపోయిన తర్వాత మాయిశ్చరైజేషన్ అండి. సో కంపల్సరీ ఇదైతే చేసుకోవాలండి. ఫేస్కి మనం మాయిశ్చర్ అప్లై చేయడం వల్ల బ్లడ్ అనేది మంచిగా సర్క్యులేట్ అవుతుంది, అండ్ ఫేస్ కూడా మంచి గ్లో అనేది వస్తుంది. సో బయటికి వెళ్తాం కదా, ఇంట్లో ఉంటాం కదా అని చెప్పేసి మనం చేసుకోము అనుకుంటాము, కానీ ఎంత బయటికి వెళ్ళిన వాళ్ళైనా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ అయినా అమ్మాయిలైనా కంపల్సరీ సిటిఎం ప్రాసెస్ అనేది పాటిస్తే మన ఫేస్ అనేది ఆటోమేటిక్గా అది యంగ్గా కనిపిస్తూనే అండ్ స్కిన్ పాడవకుండా ఉంటుంది. ఏముంది మనం ఒక 10 మినిట్స్ మొబైల్ చూస్తాం కదండి, సో ఆ 10 మినిట్స్లో కనీసం ఒక 5 మినిట్స్ అయినా ఈ ప్రాసెస్ మనం చేసుకుంటే స్కిన్ అనేది మంచి హైడ్రేటింగ్గా ఉంటుంది అండ్ మంచి గ్లో వస్తుంది. మాయిశ్చర్ అప్లై చేసిన తర్వాత ఎక్కువగా పామకూడదండి, జస్ట్ ఫింగర్స్తో మాత్రమే ఫేస్ అంతా మనం మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బ్లడ్ అనేది మంచిగా సర్క్యులేట్ అవుతుంది, అండ్ ఫేస్ కూడా మంచిగా గ్లో వస్తుందండి. అండ్ ఒక మంచి బ్యూటీ టిప్ అనేది మీకు షేర్ చేస్తాను. పింపుల్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ రోజుకి ఒక 5 to 6 times అనేది ఫేస్ నీట్గా వాష్ చేసుకోవాలండి. ఎటువంటి ఫేస్ వాష్ కూడా పెట్టుకో అవసరం లేదు, జస్ట్ వాటర్తో మాత్రమే నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. అలా అయితే మనకి ఫేస్ పైన ఆయిల్ అబ్జర్వ్ అవ్వకుండా ఉంటుంది, అండ్ పింపుల్స్ కూడా రాకుండా ఉంటుంది అన్నమాట. సో ఇలా చేయడం వల్ల పింపుల్స్ అనేవి చాలా రేర్ అన్నమాట, సో ఎక్కువగా రాదు. సో ఒకసారి ట్రై చేయండి. నాదైతే ఆయిలీ స్కిన్, ఎక్కువగా పింపుల్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి. సో నేనైతే ఇప్పుడైతే ఎక్కువగా పాటిస్తున్నాను, ఎందుకంటే మనం ఎక్కువగా మెడిసిన్స్ కోసం అని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం, ఫీజు ఎక్కువ, డాక్టర్స్ రాసే మెడిసిన్స్ కూడా ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి. అలా కాకుండా ఇంట్లోనే మనం ఈజీగా ఇలా ఒక్కొక్క మంచి మంచి టిప్స్ పాటిస్తే చాలు, మనకి మంచి లుక్ అనేది కనిపిస్తుంది అండ్ పింపుల్స్ కూడా పోతాయి. మాయిశ్చర్ రాసుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత నేను సన్స్క్రీన్ లోషన్ అనేది రాసుకుంటున్నానండి. కంపల్సరీ సన్స్క్రీన్ లోషన్ అనేది అందరూ రాసుకోవాలి, డ్యూ టు ద క్లైమేట్ సన్స్క్రీన్ లోషన్ తీసుకొని రాసుకోవాలి. సో బయటికి వర్క్ చేయడానికి వెళ్తారు కదా, సో ఆఫీస్ వర్కర్స్ కానీ వాళ్ళు కానీ కంపల్సరీ సన్స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు జస్ట్ మాయిశ్చర్ రాసుకుంటే సరిపోతుంది, సో దానికి మనం సిటిఎం ప్రాసెస్ అయితే అయిపోతుంది. సో బయటికి వెళ్ళిన వాళ్ళ కోసం అయితే నేను సన్స్క్రీన్ లోషన్ కంపల్సరీ ప్రిఫర్ చేస్తాను. సో నేను తీసుకునే సన్స్క్రీన్ లోషన్ కూడా నాకు డెర్మటాలజిస్ట్ రిఫర్ చేసిన మాత్రమే నేను యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ స్కిన్ కదండి. సో కొంచెం నేను డెర్మటాలజిస్ట్ రిఫర్తో మాత్రమే అన్నీ యూస్ చేస్తున్నాను అన్నమాట. సో ఇలా చేయడం వల్ల మీ స్కిన్ అనేది మంచి లుక్ వస్తుంది అండ్ మంచి గ్లోగా కనిపిస్తుంది. సిటిఎం ప్రాసెస్ అనేది డైలీ చేసుకోవచ్చా లేకపోతే వీక్లీ చేసుకోవచ్చా అనే డౌట్ అనేది చాలామందికి వస్తుంది. సో సిటిఎం ప్రాసెస్ అనేది డైలీ చేసుకుంటే మన ఫేస్ అనేది మంచిగా ఉంటుంది, అంటే మంచి గ్లో వస్తుంది, డస్ట్ పట్టుకుండా ఉంటుంది. లేదు అనుకుంటే ట్వైస్ చేసుకోవచ్చు, అంటే ఈరోజు చేసామంటే రేపు స్కిప్ చేసేసి ఎల్లుని కూడా చేసుకోవచ్చు. కానీ డైలీ 2 times చేస్తే స్కిన్ అనేది మంచిది అనమాట. సో పింపుల్స్ అవి రాకుండా ఉంటే, బ్లాక్ స్పాట్స్ రాకుండా ఉంటే, అండ్ ఎక్కడైతే డార్క్ ఏరియా ఉంటుంది కదండి మనకి, సో అదంతా రాకుండా ఉంటుంది. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట ఫేస్కి సిటిఎం అనేది. సో చాలామంది అనుకుంటారు ఫేసే కదా మనం ఏం చేసుకోవాల్సిన లేదు అని అనుకుంటారు. సో అలా చేసుకోకపోవడం వల్ల కూడా
సో అలా చేసుకోకపోవడం వల్ల కూడా స్కిన్ అనేది పాడైపోతుంది అనమాట. అండ్ తొందరగా మనం స్కిన్ ఏమవుతుందంటే ఇలా జారిపోతుంది. సో ఫేస్కి ఒక మంచి స్కిన్ కేర్ అనేది రొటీన్గా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సిటిఎం చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ తర్వాత మాయిశ్చరైజర్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే అలోవెరా జెల్ ఉంటుంది కదండి, అది కూడా ఒక మంచి మాయిశ్చర్గా యూజ్ చేసుకోవచ్చు. మా దగ్గర టోనర్ లేదు అనుకున్న వాళ్ళు రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, సో రోజ్ పెటల్స్ని వాటర్లో హీట్ చేసేసి బాగా మరిగించి ఒక 10 మినిట్స్ తర్వాత ఒక సైడ్కి పెట్టేస్తే అది చల్లగా అయిపోతుంది. అది వచ్చేసి జస్ట్ ఫేస్ పైన ఇలా స్ప్రే చేసుకుంటే చాలు, మనకి ఒక మంచి టోనర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. హోమ్ మేడ్ టోనర్స్ అయితే చాలా మంచిదండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకునే టోనర్ వచ్చేసి మనం బయటని ఎక్కడ పెట్టకుండా జస్ట్ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోవాలి. అలా అయితే మనకి 1 మంత్ 2 మంత్స్ వరకు ఉంటుంది. లేదు బయట నుంచి తెచ్చుకునే టోనర్స్ అయితే అది కూడా మంచిదే, కాకపోతే అందులో కొంచెం కెమికల్స్ అనేవి యాడ్ చేస్తారనమాట. సో క్లీనింగ్ అనేది చాలామంది ఫేస్ వాష్ యూజ్ చేస్తారు. ఫేస్ వాష్ యూజ్ చేయలేని వాళ్ళు ఫేస్ పైన సోప్ యూజ్ చేస్తారు. బెటర్ టు అవాయిడ్ సోప్ అనమాట ఫేస్కి, ఎందుకంటే సోప్లో చాలా కెమికల్స్ అనేవి ఉంటాయి. సో ఫేస్కి సోప్ పెట్టుకోకపోవడం చాలా మంచిది, ఇట్స్ నా ఒపీనియన్ అయితే. సో అది ఎవరి ఇష్టం వాళ్ళది. బెటర్ టు యూజ్ ఫేస్ వాష్ ఆరస్ ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న శనగ పిండి కానీ బియ్యం పిండి కానీ నలుగు పిండి ఉంటాయి కదా, సో అవైతే చాలా బెటర్ అండి ఫేస్కి అయితే. సో బయటన చూపించే సోప్స్ యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయొచ్చు, కాకపోతే అందులో గ్లిజరిన్ అనేది ఎక్కువ ఉండదు. సో గ్లిజరిన్ ఉన్న సోప్స్ తీసుకుంటే చాలా మంచిది, ఫేస్ అనేది మంచి హైడ్రేషన్ వస్తుంది. మాయిశ్చరైజర్ కొంతమంది దగ్గర ఉండదు, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ, అలోవేరా అనేది ఇప్పుడు రెగ్యులర్గా మనకి దొరుకుతుంది అలోవేరా జెల్ అనేది, లేదనుకున్న చక్కగా అలోవేరా చెట్టు నుంచి తెంపి ఆ జెల్ అనేది కలెక్ట్ చేసుకొని ఒక బాటిల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, అది కూడా చాలా మంచిదే. సో అది కూడా యూజ్ చేయొచ్చు. సో మీ అందరికీ సిటిఎం అంటే ఏంటి అనేది అర్థమయ్యింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో చాలా యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.